విశాఖ నగరంలో చాలా చోట్ల వైసీపీ నేతలు ల్యాండ్ కబ్జాలు చేసి మీ మీద ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ నేత పాసర్ల ప్రసాద్ మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు స్థలాన్ని ఆక్రమణ చేసి ఇల్లు కట్టారని, అది కూల్చే ధైర్యం విజయసాయిరెడ్డికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలే భూ ఆక్రమణలు చేసి నిబంధనలు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆయన అన్నారు. శంకుస్థాపన చేయడం మంచి విధానం కాదు. కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలకి ఆంధ్ర రాష్ట్రంలో మూడింటికి శాంక్షన్ ఇచ్చింది. మన జిల్లాలో పాడేరు, అలాగే రాయలసీమ కోటి, రాయలసీమ కోటి, కోసా కోటి, ఉత్తరాంధ్ర కోటి, మూడు శాంక్షన్ ఇచ్చింది. కానీ ఏ విధమైన శాంక్షన్ లేకుండా అనకాపల్లో శంకుస్థాపన చేసి ఆ శిలాఫలకాన్ని ఎక్కడ పడిపోయారో ఎక్కడ పెట్టారో తెలియదు. ఇది ఖండించవలసిన విషయం. అంతేకాదు, ఈ శాంక్షన్ అనేది జీవీఎంసి మెయిన్ కమిషనర్ గారు ఇచ్చారు, ఇద్దరు తీర్మానం ఇచ్చారు. అది కూడా తప్పు. ఎందుకంటే ఈ భూమి తీర్మానం చేసుకోవడం ఎక్కడ పవన్ కొంత ఇచ్చారు, అది చాలా తప్పని. ఎందుకంటే అది 107 సంవత్సరాలు నిర్మించి అప్పుల్లో ప్రభుత్వానికి రైతులు ఇచ్చి రోజు వైసీపీ అనుకూల మీడియా సింహాచల దేవస్థానంలో 748 ఎకరాలు మాయమైపోయాయి. ఇదే మాట. ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఎవరు తినేశారు? దాన్ని రామచంద్రమోహన్ కారకుడు. ఆ రామచంద్రమోహన్ తెలుగుదేశం పార్టీ వెనకాతలు ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అశోక్ గజపతి రాజు గారు అని పుంకాను పుంకాలుగా రోజు వార్తలు రాస్తారు. ఒక దేవస్థానంలో సంబంధించిన ఈ ల్యాండ్స్ మ్యాటర్లో కేవలం రెవెన్యూ అధికారులకు, ఎన్విరాన్మెంట్ అధికారులకు సంబంధం ఉంటుంది. కానీ హెరిడిటరీ ట్రస్టీ చైర్మన్ అయినటువంటి అశోక్ గజపతి రాజు గారికి ఎటువంటి సంబంధం ఉండదు, అతని దృష్టికి ఏది రాదు. కాకపోబట్టే ఈరోజుకి అతను స్పందించడం లేదు. అది కమిషనర్కి, కలెక్టర్కి, అదేవిధంగా సింహాచల దేవస్థానం ఈఓకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధం ఉంటుంది. అవి కూడా ఎందుకు తొలగించారు? అందులో వివిధ ప్రభుత్వ శాఖలకి భూములు ఇవ్వడం జరిగింది. ఆర్డర్ లెటర్ ల్యాండ్ తీసుకొని, ఉదాహరణకు సెంట్రల్ జైలుకి 100 ఎకరాలు ఇచ్చారు. ఆ 100 ఎకరాలకి బదులుగా ఎక్కడైతే మధురవాడ ప్రాంతంలో రామానాయుడు స్టూడియో కొండ హిల్ ఫుట్ ఏరియాలో 100 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అలాంటి ప్రభుత్వ శాఖలకు ఇచ్చింది 170 ఎకరాలు. అదేవిధంగా ఏదైతే లేఅవుట్లేసి అమ్మింది దేవస్థానం, మీకు ఐడియా ఉంటుంది, వేపకొండ దగ్గర సింహపురి కాలనీ ఫేజ్ 1 ఫేజ్ 2 జాయింట్ వెంచర్ వేశారు. జాయింట్ వెంచర్ వేసి దాన్ని ఉడా అండ్ సింహాచల దేవస్థానం కలిపి అమ్మారు. అవి రికార్డ్స్లో దేవస్థానం భూమిగా ఉంది, వాటిని తొలగించారు.